हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल नंबर वन ज्योतका नेनु चैनल नेम मार्चन कदमी मार्चन दी फ्लो रावे अलवाटी एंकंटे नेपटे डिफरेंट चपाले ना स्टार्टी अंत तप एम लेमूल ना चैनल पे चाल होनी कदा काबटी चिन्हने इलासा बहुत ना चैनल नेम चपंडी अंदर ओपर कदमी नंबर वन अंटे आ नंबर वन अटा उंटर कदा का मंदते हार्टफुल सैटी अने अंदर चपर कदा कुंदर खचिता चुप्तनी बहुत अंदर ओपर कदा नंबर वन अने अटर कदा को मंदिर अंदर चपर को मंदिर चपतार काबटी को मंदिर चप्पन वाट बंदर थैंक यू सो मची हार्टफुल నేను అసలు నాకు మీకు చెప్పాను కదా నేను నాకు అసలు ఇంగ్లీష్ రాదు అనేసి ఇది నేను వెల్కమ్ టు మై ఛానల్ నంబర్ 1 జ్యోతక వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పడానికి కూడా నేను ఎంత ప్రాక్టీస్ చేశాను తెలుసాండి నిద్రలో పడుకున్నాక కూడా నాకు నేను అనుకుంటా ఉన్నానన్నమాట ఇలా చెప్పాలి ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇలా అనాలి అని ఎందుకంటే చదువు వచ్చిన వాళ్ళకంటే ఆటోమేటిక్ గా అన్ని మాట్లాడతారండి నాకైతే ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తెలుగు తప్ప ఆ తెలుగు కూడా ఏదో కొంచెం వచ్చు ఏదో మీ ముందు అలా మాట్లాడుతున్నాను అంతకుమించి నాకైతే ఎక్కువ ఏదిగిడి కూడా రాదండి బాబు లాంగ్వేజెస్ కానీ ఏవి రావు మాట్లాడడానికి కాబట్టి నేను ఇది వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పడానికి కూడా నేను ఎంత ప్రాక్టీస్ చేశానంటే నేను చదువులో ఎంత మొద్దునో మీరు అర్థం చేసుకోండి నిద్ర పోయేటప్పుడు కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేశాక పడుకున్నాక నేనండి అసలు మిడ్ నైట్ వరకు కూడా నాకు అసలు ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా అనాలి ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ జరిగింది అనుకోండి నీకు ఎందుకమ్మా తల్లి ఇవన్నీ మామూలుగా చెప్పే తీరు చెప్పొచ్చు కదా అని మీరే అనుకుంటారు కదండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే చెప్పండి కానీ కొంచెం డిఫరెంట్గా స్టైల్ కాదు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేశానన్నమాట కాబట్టి నేను ఇప్పుడు అనే విధానం కానీ నేను చెప్తున్నది కానీ ఏదైనా రాంగ్ ఉందా కొంచెం అప్పుడప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి కదా ప్రాక్టీస్ అయ్యేంత వరకు మాత్రం నేను ఇలాగే కొంచెం తడబడుతూ చెప్తాను ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయ్యాక ఆ ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనము నైటీస్ చూసేద్దాం ఈరోజు జ్యోతి కాటన్ నైటీస్లో నేను ఎక్సెల్ నైటీస్ తీసుకొచ్చానండి ఈ ఎక్సెల్ నైటీస్లో మీకు ఎవరికైనా చక్కగా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించారండి మీ నైటీస్ మీకు పక్కన పెట్టేస్తానండి అవైలబుల్గా ఉన్నాయంటే ఇదే నెంబర్కి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదంటే అది మీకు అందుబాటులో ఏది ఉందో అది చేసేసారంటే మీ దగ్గర ఏది ఉందో అందుబాటులో కాదు మీ దగ్గర ఏది ఉందో మీ ఫోన్లో ఏది ఉందో దాని ద్వారా నాకు చేసేసారంటే మీ నైటీస్ మీకు పక్కన పెట్టేస్తాను ఇవన్నీ కూడా 1 కేజీ వెయిట్లో మనకి 3 వస్తాయి 2 కేజీస్లో 7 వస్తాయి 3 కేజీస్లో 11 నైటీస్ వస్తాయి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు 1 or 2 కేజీస్ ఆర్డర్ చేసుకున్నారంటే కొరియర్ ఛార్జెస్ సేవ్ అవుతుంది ఒక్కటి పంపించమన్నా పంపిస్తాను కానీ నేను చెప్పాల్సింది చెప్పాలి కదా కొరియర్ ఛార్జెస్ వచ్చేసి తెలంగాణ ఏపీకి 110 రూపీస్ పడుతుంది తర్వాత వచ్చేసి తమిళనాడు బెంగళూరు మన కర్ణాటక వైపు వచ్చేసి మనకి 160 రూపీస్ పడుతుంది వేరే వేరే సిటీస్కి వేరే వేరే ఛార్జెస్ ఉన్నాయండి మీరు అడిగితే నేను చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం చూడడానికి ముందు మీరు కనుక నా ఛానల్లోకి ఏ ఛానల్ నంబర్ 1 జ్యోతక ఛానల్లోకి కనుక మీరు ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఆలస్యం చేయకుండా మీకు నైటీస్ చూపిస్తాను మీకు అందరికీ తెలిసిన విషయమే కదా నాకు ఏ కలర్ అంటే ఇష్టం చూడండి బ్లాక్ ఆల్వేస్ బ్లాకే అండి ఎప్పుడు బ్లాకే నాకు ఇంకా ఎప్పుడు అంటే ఎప్పుడు బ్లాకే ఇష్టము కాబట్టి ఏ సందర్భంలో కట్టుకోమన్నా ఏ ఫంక్షన్స్కి కట్టుకోమన్నా కూడా నాకు ఈ బ్లాక్ కలర్ ఇష్టం కాబట్టి బ్లాక్ అంటే చచ్చేంత ప్రాణం ఇంకా అంతే ఇంకా బ్లాక్ మీకు విషయం చెప్పను అసలు బ్లాక్ కట్టుకుని ఈ రోజైతే నేను కొంచెము నైటీస్ చూపించడానికి ముందు ఇది ఒక వ్లాగ్ టైపే అవుతుంది అనుకుంటా కొన్ని విషయాలు అయితే చెప్తాను అన్ని సైజెస్ నైటీస్ తీసుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి దయచేసి ఎందుకంటే నేను చెప్పేది వినండి నేను ఎప్పుడు బ్లాకే కట్టుకుంటాను కదా నా దగ్గర మెజారిటీ బ్లాకే ఉంటాయి బ్లాక్ కట్టుకుంటే ఎవరికి పెద్ద నచ్చుతున్నట్లేదండి బ్లాక్ కట్టుకుంటే చూసి చూసి వాళ్ళకి కూడా బోర్ వచ్చినట్టుంది మా కింద మా జెస్సీ అని ఉంటుంది చిన్న బేబీ చిన్న ఆమెతో ఒక చిన్న వీడియో కూడా చేశాను నేను అప్పుడు చాలా రోజుల క్రితం చిన్న అమ్మాయి జెస్సీ ఏం చేస్తుందంటే నేను చీర కట్టుకుని బయటకు వెళ్తే
అంటే మీ చీర చాలా బాగుంది అనేసి ఒక కాంప్లిమెంట్ ఇస్తుంది, నాకు చక్కగా భలే హ్యాపీ అనిపిస్తుంది. అయితే చూశాను ఇలా 2-3 times చూసి వాళ్ళ మదర్తో చెప్పాను అనమాట. ఇంకా ఏంటమ్మా జెస్సీకి అంటే మీకు అందరికీ బ్లాక్ చూసి చూసి బోర్ వచ్చినట్టుంది, నేను కట్టుకోవడము డ్రెస్సెస్ వేసుకోవడము చూసి మీకు బోర్ వచ్చినట్టుంది కాబట్టి మీకు అందరికీ నేను డిఫరెంట్గా కట్టుకుంటే వేరే కలర్స్ కట్టుకుంటే మీకు చాలా ఇదిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది కదా అంటే ఆ జెస్సీ అంటుందంట, చెప్తుంది అమ్మాయి చెప్తుందనమాట, అక్క ఏం లేదు జెస్సీ అంటుంది కదా అమ్మ ఆంటీ రోజు చక్కగా మంచి రెడీ అవుతున్నారు, దేనికి అసలు ఏమైనా స్పెషలా స్పెషలా అని అడుగుతున్నారంట, అడుగుతుందంట. నేను అన్నాను అవునమ్మా వీడియోస్ చేయడం స్పెషల్ కదా అందుకే కట్టుకుంటున్నాను, ఇంకా కట్టుకోవాలనేసి ఎన్ని రోజులైనా లోపల పెడతాను ఇంకా వీడియోస్ సందర్భంగా నన్ను కట్టుకుంటాను అనేసి కట్టుకుంటున్నాను అనమాట. ఇంకో విషయం చెప్పిన మొన్న ఒక రోజు బ్లూ కలర్ బ్రైడ్ కట్టుకొని మా పైన అబ్బాయి దగ్గరికి చిన్న బాబు అనమాట పాప ఇద్దరు ఉన్నారు అక్కడ, అందరం మేము అక్కడ కలిసామన్నమాట. కలిస్తే ఒక చిన్న బేబీ ఉందండి, ఆ అమ్మాయి నేను కట్టుకున్న శారీకి అంత బ్రైట్ కలర్కి చూసి ఏడ్ చేస్తుంది అనమాట. నేను అంటున్నాను ఎప్పుడు ఇలా కట్టుకోను కదా ఇంత బ్రైట్ కలర్స్, బ్రైట్ కలర్ కట్టుకోగానే భయం వేస్తుందేమో తనకి అనేసి అంటే నవ్వుకుంటా ఉన్నారు అనమాట అందరూ. అలా మేము నవ్వుకున్నామండి, ఎందుకంటే అన్ని కలర్స్ కంటే కూడా బ్లాక్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా బ్లాక్నే లైక్ చేస్తాను, మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాబట్టి బ్లాక్ కలరే నాకు చాలా ఇష్టం. ఇక చూసేద్దాం, తెలుసు కదా ఛానల్ ఏం మార్చేసాను, నంబర్ 1 జ్యోతక ఛానల్ అని. ఇది కూడా నాకు అలవాటు కావాలి, నాలుగ తిరగాలి కదా, చదువురాదు కాబట్టి కొంచెం ఏదన్నా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఏదన్నా రాంగ్ ఉంటే మేడం అలా కాదు ఇలా మాట్లాడండి అని చెప్పండి, ఎందుకంటే వెల్కమ్ టు మై ఛానల్ నంబర్ 1 జ్యోతక. చూసారా జ్యోతక వడ్లానే వెళ్తుంది ఎప్పుడు, కానీ అది అసలు యాక్చువల్లీ ఇష్టంగా పెట్టుకున్నానండి, కానీ ఇంకా వంటలైనా ఏదైనా కూడా అన్ని రకాలు ఉండాలి కాబట్టి ఒక ఛానల్ పేరు డిఫరెంట్గా అంటే చేంజ్ చేస్తే బాగుంటుంది. అది ఇది కూడా ఒక సందర్భాన్ని నేను ఒక విషయంలో నేను చేంజ్ చేశాను, అదేంటో మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఇది చేంజ్ చేశాను అనమాట ఛానల్ నేము. ఇదే ఇంకా నాకు ఎప్పుడు కూడా ఛానల్ పేరు ఉంటుంది, ఏం పేరు, నంబర్ 1 జ్యోతిక. ఇంకా కాబట్టి జ్యోతి కాటన్ నైటీస్ చూసేద్దాం. జ్యోతి కాటన్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా బెస్ట్ క్వాలిటీ అనే జ్యోతి కాటన్, జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి. కాబట్టి చూసేద్దాం, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి మీకు తెలిసిన విషయమే నేను బ్లాక్తోనే స్టార్ట్ చేస్తాను. చూడండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్, చెస్ట్ లూజ్ వచ్చేసి 48 ఉంటుందండి, లెంత్ వచ్చేసి మనకి 5-4 ఉంటుంది. ఈ సైజెస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా తీసేసుకోండి, క్వాలిటీని చెక్ చేసుకోండి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి అని, నమ్మకంగా తీసుకోండి నమ్మకంగా వేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 365 రూపీస్ అండి, 365 ప్లస్ షిప్పింగ్. నేను ఏం ఫాస్ట్గా చూపించడం లేదు, నెమ్మదిగానే చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకుని చక్కగా నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8790041557. చూడండి 365 365 365 365. స్క్వేర్ నెక్ అండి, స్క్వేర్ నెక్ 2 buttons ఉంటాయి, సింగిల్ పట్టీ ఉంటుంది. మనకి ముందు స్క్వేర్ నెక్ వస్తుంది, స్క్వేర్ ఇదేంటి స్టార్ నెక్ లేదనా ఏంటి చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది, హ్యాండ్స్ కూడా చక్కగా పొడవు బాగుంటాయండి. ఇది 2 buttons వస్తాయి. ఇది కూడా మనకి చెస్ట్ లూజ్ ఎప్పుడైనా స్క్వేర్ నెక్ కొంచెం పెద్దగా ఉంటుందండి పైపింగ్ మోడల్ కంటే, అది మాత్రం మీరు కొంచెం గుర్తించండి. చూడండి 365 365 365 365. తెలుసు కదా నంబర్ 1 జ్యోతక ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. చూడండి ఇది వచ్చేసి మనకి 365 అండి. ఇవి వచ్చేసి మనకి డబుల్ పట్టి 3 buttons ఉంటాయి, ఇవి హుక్స్ రాలేదండి బటన్సే వచ్చాయి. చూడండి డబుల్ పట్టి ఉంటుంది, చూడండి హ్యాండ్స్ కానీ ఇవ్వండి, క్వాలిటీ చెక్ చేసుకోండి. ఎప్పుడు కానీ ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదు, బెస్ట్ క్వాలిటీ అనే జ్యోతి కాటన్ జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి. చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్
400 rupees. చూసారు కదా మంచి మంచి నైటీస్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? చక్కగా మీరు నచ్చినవి, మీరు మెచ్చినవి వెంటనే ఆర్డర్ చేసుకుని మీ సొంతం చేసుకోండి. ఇదండి విషయం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.